యేసు నామములో విడుదల పొందుకొనుడగక. హ్యాండ్ ద ఫ్లీస్ లవ్ ఫ్లవరీమా. బలహీనులైన ప్రతి ఒక్కరు యేసు నామములో బలపరచబడునుగక. వాకెల్ ద లాస్ట్ డెల్ బ్రిక్ ఆఫ్ ఫ్లవరీమా. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా లేవనెత్తబడునుగక. అండ్ ద లీస్ట్ డెల్ బ్లాక్ ఎని ఫ్లవరీమా. అగ్ని వెలుగులో ప్రతి బిడ్డ నిలిచి ఉండునుగాక. యేసు నామములో హై గ్లో బ్రేక్ ఎని ఫౌరిమా. యేసు నామములో ప్రతి చీకటి క్రియలు బంధించబడునుగాక. వై కెన్ ద లాస్ట్ మై సెల్ఫ్ ఫౌరిమా. యేసు నామములో దేవుని యొక్క అగ్నిలో వికాల్చబడునుగాక. ఓకే, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నా పేరు సురేఖ అండి, నేను యుఎస్ నుండి మాట్లాడుతున్నాను. మేము టెక్సాస్ లో ఉంటాము. సిస్టర్ గారి యొక్క అన్య భాషల ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి. సిస్టర్ గారి ప్రార్థనతో ఆరాధనలో ఏకీభవించడం జరిగింది. దేవుడి యొక్క బలమైన ఆత్మ కుమ్మరించబడడం, అనేకులు సిస్టర్ గారు ఏదైతే ప్రవచించారో, ఏదైతే కథరభషతే దేవుడి యొక్క అగ్ని అభిషేకంలో నుండి దేవుడి యొక్క మర్మాలు ఆయన యొక్క అగ్ని అభిషేకాన్ని ఏ రకంగా రిలీజ్ చేస్తున్నారని చెప్పారో, అది పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు కూడా చూపించారండి. ఒక వర్షం, ఒక కుంభ వర్షం పడినట్లయితే ఏ రకంగా మనుషులందరూ ఆ యొక్క వర్షంలో తడిసిపోతారో, ఆయన యొక్క అగ్ని అభిషేకం, కుమ్మరించబడినటువంటి అగ్ని అభిషేకంలో అనేక మంది లిటరల్గా వారి సమస్తం అలా సోకైపోయినట్టుగా, ఆ అభిషేకంలో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు నాకు కూడా ఆ యొక్క దర్శనాన్ని, ఆ యొక్క అనుభూతిని చూపించారండి. నిజంగా చాలా బలమైన అభిషేకం అండి. రెగ్యులర్గా జాయిన్ అవ్వలేకపోతున్నాను. మాకున్న దేవుడి యొక్క పరిచర్యను బట్టి అమ్మగారికి వందనాలు. అప్పుడప్పుడు నేను రికార్డింగ్ మెసేజెస్ కూడా చూస్తూ ఉంటాను, నాకు సమయం దొరికినప్పుడు. ఆ యొక్క మెసేజెస్ చూసినప్పుడు కూడా, ఈవెన్ రికార్డింగ్ మెసేజెస్లో కూడా బలమైన అభిషేకము రిలీజ్ చేయబడము, ఎంత శక్తివంతమైన ఆరాధన అనేకులు పొందుకోలేకపోతున్నారు ఆ యొక్క అభిషేకం ద్వారా. ఏదైతే ఏ అభిషేకం అయితే ఆరాధన ద్వారా కుమ్మరించబడతా ఉంది. నిజముగా ఇటువంటి దైవజనులు ఈ యొక్క అంత్య దినములలో మనకి మన మధ్య నుండుట, మనందరి కొరకు ప్రార్థన చేయుట, దేవుని బిడ్డలమైన మనకందరికీ ఎంతో ఆశీర్వాదం. నిత్యము దేవుడి యొక్క కృప, ఆ యొక్క పరిశుద్ధ అగ్ని, దేవుని యొక్క అభిషేకము ఆ సిస్టర్ గారి మీద ఇంకా బలముగా కుమరించబడాలని, ఇంకా బలముగా దేవుడి యొక్క పరిచర్యలో బలముగా వాడబడాలని, ఆయన కొరకు ఒక బలమైన ధ్వజముగా ఆయన యొక్క పరిచర్యలో నిలబడి ఉండాలని, వారి యొక్క కుటుంబ రక్షణ కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఐ డోంట్ నో, లైక్ దేవుడు ఆ యొక్క మాటలు పెడుతున్నారండి, ఎక్కువగా ప్రొటెక్షన్ కొరకు, సిస్టర్ గారి కుటుంబం యొక్క ప్రొటెక్షన్ కొరకు ప్రార్థన చేయాలి దేవుడి యొక్క బిడ్డలందరూ కూడా. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించండి. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ టైం. సుధీర్ కుమార్ గారు, అందరికి వందనాలమ్మా. ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, దేవాదేవుడికి వందనాలమ్మా. మొన్నటి గత నెలకాల సమయంలో నాకు అల్సర్ కింద వచ్చిందమ్మా, కడుపులో టెస్టులు చేయించుకుంటే అల్సరు, బ్యాక్ పెయిన్ ఏమో మూడు పోస్టులు అరిగిందని చెప్పారు. మేడం ఇప్పుడు డ్రైవింగ్ ఎక్కువ చేయొద్దని చెప్పారమ్మా. కోయిట్లో డ్రైవింగ్ చేస్తే నువ్వు కాళ్ళు చేతులు ఇబ్బంది పడతాయని చెప్పారు, తిమ్మిర్లు వస్తాయని చెప్పారు. ఆత్మీయ తల్లి ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు నాలో రిపోర్ట్ నార్మల్ వచ్చింది అమ్మా, దేవుడి కృపను బట్టి. అలాగే ఆత్మీయ తల్లి మన శనివారం కాల సమయంలో ప్రతిరోజు ఉదయకాల వారధులు పాల్గొన్నవారు గొప్ప మేలు పొందుతారని చెప్పినప్పుడు, నేను ప్రతి ఒక తీర్మానం, తండ్రి నీ చిత్తమైతే నువ్వు నడిపించు, నేను తీర్మానం తీసుకుంటే నిలబడలేకపోతున్నాను ప్రభు. ఆత్మీయ తల్లి చెప్పినట్టు తీర్మానం తీసుకుని మనం ఏమి చేయలేము, దేవుడి చిత్తమైతే మనం చేయగలమని చెప్పినప్పుడు, తండ్రి నీవు ఉండి నడిపించమన్నప్పుడు, గత వారం నుంచి ఈ వారం వరకు ప్రతిరోజు ఉదయకాల ఆరాధనలో పాల్గొని ఎంతో కృప దేవుడు చూపెట్టాడు. నేను కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. అందరికి వందనాలు. నా పేరు ప్రవీణ్. నేను మొదటిసారిగా గత మాసంలో ఖమ్మం జిల్లాకి అమ్మగారి దగ్గరికి ప్రార్థన కొరకు రావడం జరిగింది. మొన్న మాకు టీచర్స్ గా, నేను టీచర్ జాబ్ చేస్తూ ఉంటాను, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ విషయంలో పరస్పర ఇద్దరు అంగీకారం అయితే మాకు హన్మకొండకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉండేవి. ఆ విషయంలో మేము అమ్మగారి దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ పంపించడం జరిగింది. అమ్మ మాకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఒప్పుకోవడం లేదు అంటే టీమ్, అందరూ సిస్టర్ టీమ్ వాళ్ళు ప్లస్ మేడం అమ్మగారు ప్రార్థించిన తర్వాత నెక్స్ట్ డే నాకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో మా యొక్క అప్లికెంట్ సంతకం చేయడం జరిగింది. దేవుడికి స్తోత్రం.
ప్రతి రీతిగా దేవుడు మమ్మల్ని అమ్మగారి యొక్క ఉదయకాల ప్రార్థనలు మరియు ఆశీర్వాదపు మెసేజెస్ మేము చూస్తూ ఒక రెండు నెలలుగా బలపడుతున్నాం. మేము అన్నిల కుటుంబం నుంచి రావడం జరిగింది. అనేక సంఘాలకు మేము వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఆత్మీయంగా మేము బలపడలేదు. మొదటిసారిగా అమ్మగారి దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థించుకున్న తర్వాత మా జీవితాల్లో అనేక మేలును మేము చూస్తున్నాం. మా కోసం మీరు ప్రార్థించండి, మేము ప్రార్థనలో బలపడేలాగా. అలాగే మాకు కొంత అప్పుల సమస్య ఉంది, దాని నుంచి కూడా మేము బయటపడేలాగా ఈ యొక్క అమూల్యమైన ప్రార్థనలు మా కోసం చేయగలరని మీ అందరికీ వందనాలు. అమ్మగారికి అయ్యగారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ అండి.